ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసుల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో పెట్రోల్ బంకులు వాహనాలు కాకుండా విడిగా పెట్రోల్ విక్రయించకూడదనే ఆదేశాలు జారీ చేశారు. విడిగా సీసాలు క్యాన్లలో పట్టుకునే దాడులకు పాల్పడుతున్నందున ఇక్కడి నుంచి వాటిలో పట్టకూడదని బంకుల యాజమాన్లకు నోటీసులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులకు నోటీసులు అంటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ పట్టాల్సి వస్తే వారి అడ్రస్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు తీసుకుని ఆ వివరాలు పోలీసులకు తెలియచేయాలి. బంకులు యాజమాన్లను ఆదేశించారు. అదేవిధంగా పెట్రోల్ సంబంధించి కూడా ఆల్ పెట్రోల్ బంక్స్ అన్ని కూడా లూజ్గా ఎటువంటి పరిస్థితులు వాళ్ళు విక్రయించకూడదు అనే ఉద్దేశంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చాము. సో ఓన్లీ అయితే వెహికల్స్లో అంతే కానీ లూజ్గా బాటిల్స్లో కానీ అటువంటివి ఎక్కడా కూడా పరిసరాల్లో ఉండే ఉండకుండా వాళ్ళు విక్రయించకుండా మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అది అతిక్రమిస్తే మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జిల్లాలో ఉన్న అన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలను చెప్పడం జరిగింది.